ఈరోజు మనం అలసందల పులుసు కూరని తయారు చేస్తాము. దీనికి కావలసినవి పచ్చి అలసంద గింజలు, బంగాళాదుంపలు మనం ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాము. వంకాయలు కూడా కట్ చేసి తీసుకున్నాము. మసాలాకి కావలసినటువంటివి పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయ, అల్లము, కొత్తిమీర, కొద్దిగా చింతపండు, టమోటా. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని కొంచెం మిక్సీకి వేసి ఇందులోనే సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి. సాంబార్ పౌడర్ ఎలా తయారు చేయాలనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టినాము. కొద్దిగా పసుపు వేస్తూ ఉన్నాను. వీటన్నింటినీ మిక్సీ జార్లో బాగా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. నూనె వేడైన తర్వాత ఆవాలు, కొంచెం ఇంగువ, కరివేపాకు. ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో, బంగాళాదుంపలు, వంకాయ, అలసంద గింజలు వీటన్నింటినీ కూడా ఇందులో కలుపుతూ ఉన్నాం. ఇలా కలుపుతూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీకి ఏదైతే మసాలాను వేసినామో దాన్ని కూడా ఇందులోనే ఆ పేస్ట్ని కలుపుతూ ఉన్నాం. నీళ్ళు కూడా కొద్దిగా వేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేస్తూ ఉన్నాను. మనకి కొంచెం గట్టిగా ఉండాలంటే కూరకి నీళ్ళు తక్కువగా వేసుకోవాలి, లేదు నీళ్ళగా పలచగా ఉండాలంటే నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 3 విజిల్ ఉడికేంత వరకు ఉడికించాలి. చూడండి, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తయారైనటువంటి అలసంద పులుసుని తీస్తూ ఉన్నాను. అలసందల పులుసు కూర రెడీ.